అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ లో చేరనున్నారు ఈ ఎన్నికల్లో ముందుగా అబ్రహం కు టికెట్ ప్రకటించింది బిఆర్ఎస్ ఆ తర్వాత మార్పు చేసింది అబ్రహం స్థానంలో విజయేడుకి అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించింది దీంతో తీవ్ర అసంతృప్తిలోనైన అబ్రహం పార్టీ మారేందుకే నిర్ణయించుకున్నారు తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాసేపట్లో కాంగ్రెస్ లో చేరనున్నారు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఈ ఎన్నికల్లో ముందుగా అబ్రహం కే టికెట్ ప్రకటించింది బిఆర్ఎస్ ఆ తర్వాత మార్పు చేసింది అబ్రహం స్థానంలో విజయేడుకి అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించింది దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన అబ్రహం పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాసేపట్లో కాంగ్రెస్ లో చేరనున్నారు ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు రాఘవేంద్ర చాలా చోట్ల బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే స్థానం కల్పిస్తూ వచ్చింది కానీ అబ్రహం కు ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్ లో ఎందుకు మార్చుకుంది నిర్ణయాన్ని పార్టీ విజయేడుకి టికెట్ కన్ఫర్మ్ చేయడానికి గల కారణాలు ఏంటి గుడ్ మార్నింగ్ కృప ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది శర వేగంగా మారుతున్నాయని కూడా చెప్పొచ్చు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించినటువంటి వాళ్ళకి చూసినట్టయితే 14 నియోజకవర్గాలు ఉంటాయి అందులో 13 మంది సిట్టింగ్ లకే ఇవ్వడం జరిగింది ఒక అలంపూర్ టికెట్ విషయంలో మాత్రము ఏదైతే ముందుగా ప్రకటించినటువంటి టికెట్ లోనో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేరును ప్రకటించినప్పటికీ తర్వాత బీ ఫార్మ్స్ ఇచ్చేటటువంటి చివరి నిమిషంలోనూ అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అందులో ఎమ్మెల్సీ ఏదైతే చెల్లా వెంకటరామ రెడ్డి అనుచరుడుగా ఉన్నటువంటి విజయేడుకు టికెట్ కన్ఫర్మ్ చేయడంతోనూ అబ్రహం స్థానికంగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కొంతకాలంగా ఏదైతే బీ ఫార్మ్స్ ఇచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే కొంతవరకు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేసి ప్రకటించడం జరిగింది తర్వాత ఈ రోజు ఉదయం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది నేను నేరుగా కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నానని చెప్పేసి తన అనుచరులతో కలిసి అల్లంపూర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు అయితే మరికొద్ది సేపట్లోనూ ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలోనూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసిందని కూడా చెప్పొచ్చు అయితే ఆయనతో పాటు ఇప్పటికే ఏదైతే పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ మందా జయనాథన్ కూడా అల్లంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు అబ్రహం చేరికతోనూ అటు కాంగ్రెస్ పార్టీలోనూ అక్కడ చేరికల విషయంలోనూ కొంత జోష్ కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు అల్లంపూర్ నియోజకవర్గంలో వేగవంతంగా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని కూడా చెప్పొచ్చు అయితే ఎమ్మెల్సీ చల్ల వెంకటరామరెడ్డి మాత్రము తను ఏదైతే విజయుడికి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది అయితే ఇప్పటికే విజయుడి తరఫున చెల్ల వెంకటరామరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు అయితే ఈ ఎన్నికల్లోనూ ఇటు చెల్ల వెంకటరామరెడ్డి కూడా ఇది చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి అంశంగా మారింది ఎందుకంటే పార్టీ అధిష్టానాన్ని మెప్పించి టికెట్ తన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి దక్కించుకోవడంలోనూ కీలక పాత్ర పోషించాడు అయితే అదే క్రమంలోనూ అక్కడ విజయుని గెలుపు కోసం ఎమ్మెల్సీ ఏ విధంగా కసరత్తు చేస్తాడు ఏ విధంగా అడుగులు ముందుకేస్తాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది రాఘవేంద్ర ఏ హామీతో కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నారు అబ్రహం అయితే టికెట్ ఆశించి టికెట్ దక్కకపోవడంతో కొంతవరకు ఏదైతే నిరాశకు గురైనటువంటి అబ్రహం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ వర్గానికి సంబంధించినటువంటి వారికి చెక్ పెట్టాలి బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఖచ్చితంగా ఓటమిని చూపిస్తానని చెప్పేసి దిశగా పనిచేయడం జరుగుతుంది పార్టీ అధిష్టానం నుంచి మాత్రము ఖచ్చితంగా సీనియర్ లీడర్ కావడము సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ ఏదైతే రేవంత్ రెడ్డి సమక్షంలోనూ మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలోనూ ఇటు సీనియర్స్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతోనూ ఆశావాహులుగా మిగిలిపోయినటువంటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఒక హామీ ఇస్తున్నట్టు కూడా తెలిసింది ఆ హామీ మేరకే చాలా మంది కీలక నేతలంతా కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చేరుతున్నట్టు కూడా తెలుస్తుంది ఓకే రాఘవేంద్ర